హాయ్ హలో, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. శర్వానంద్ ఎప్పటికప్పుడు కొత్త కథలతో వస్తూ డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అందులో భాగంగా తాజాగా శర్వానంద్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రణరంగం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కమల్ హాసన్ నటించిన, నాయకుడు గతేడాది చివరిలో వచ్చిన కేజీఎఫ్ తరహాలో గ్యాంగ్స్టర్ నేపథ్య కథతో వస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో శర్వానంద్ లుక్ చూస్తే చెగువీరా తరహాలో నోటిలో సిగార్తో ఓల్డ్ ఏజ్ గెటప్ లో టెర్రిఫిక్ గా ఉంది. ఈ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. దేవుణ్ణి నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది, కానీ మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి అంటూ సాగే ఈ టీజర్ లో శర్వానంద్ అద్దరగొట్టేశాడు. ఈ సినిమా టీజర్ ను బట్టి చూస్తే 90ల నాటి కాలం కథగా తెలుస్తోంది. టీజర్ చివరిలో కోపాన్ని దాహాన్ని ఇంకొకడు శాసించే పరిస్థితిలో మనం ఉండకూడదు అంటూ శర్వానంద్ చెప్పిన డైలాగ్ తో ముగుస్తుంది. టీజర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దిరిపోయింది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pazhapalli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.